हलो एव्रीवन नेन प्रेमा अंडी पूलंटे एवरिकिष्टम उंडदंडी मन गार्डन लो एप्पुडु इला फ्लवर्स पूस्तू उंडालने कोरुकुंटाम कदा ई रोजु मा टेर्रस गार्डन लो पूसिन अन्नी फ्लवर्स मीकु चूपिस्तानंडी इवन्नी नेनु सीड्स तोने प्रापगेट चेसुकुन्नानु अन्नमाट प्लांट्स अन्नी ओक्कोक्क वेरैटी लो डिफरेंट कलर्स उन्नायंडी इवन्नी मीकु चूपिस्तानु ఇంకా ఈరోజు వెజిటబుల్స్ కూడా హార్వెస్టింగ్ ఉందండి ఈ ఫ్లవర్స్తో పాటు వెజిటబుల్స్ కూడా ఉన్నాయి అన్నీ హార్వెస్టింగ్ చేద్దామండి ఈరోజు రైనీ సీజన్ స్టార్ట్ కాగానే మనము ఇలా సీడ్స్ పెట్టేసుకున్నామంటే మనకి ఒక 2-3 మంత్స్లో మొత్తం గార్డెన్ అంతా ఫ్లవరింగే ఉంటుందండి అది చూడటానికి రెండు కళ్ళు చాలా అన్నమాట అన్ని కలర్స్ తోటి చాలా అందంగా ఉంటుందండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి డిఫరెంట్ సీడ్స్ ని మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు ఎలా అంటే నర్సరీ మేలాస్ లో మనకి సీడ్స్ దొరుకుతూ ఉంటాయి కదండి అవి ఎప్పుడు కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే సీజన్ రాగానే మనం ఇలా అన్ని ఫ్లవర్స్ ఒకటేసారి వేసుకున్నామంటే అన్ని ఒకటేసారి ఫ్లవరింగ్ అవుతుంది ఆ చూడడానికి చాలా బాగుంటుందండి ఆ సీనరీ మా గార్డెన్ లో పూసిన ఈ పూలని మీరు కూడా నాతో పాటు చూడండి ఎంజాయ్ చేయండి మీరు కూడా ఇలానే మొక్కలు పెట్టుకోవాలి అని కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో డిఫరెంట్ ఫ్లవర్స్ ఇంకా వెజిటబుల్స్ హార్వెస్ట్ ఉంటుందండి ఇవి కాస్మోస్ అండి వైట్ పింక్ చాలా రేర్ కలర్స్ వచ్చాయండి నాకు ఈసారి చాలా మంచి ప్లాంట్స్ వచ్చాయన్నమాట సీడ్స్ వేస్తే ఇవి మనకి సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా హెవీ బ్లూమింగ్ తోటి మనం మొక్కలను పెంచుకోవచ్చు ఈ కాస్మోస్లో ఈ వెరైటీ కొంచెం రేర్ అండి పింక్ కలరు నాకు అన్ని కలర్స్ వచ్చాయండి కాస్మోస్ ఒక ప్యాకెట్లో అవి అన్ని కలర్స్ మొత్తం వచ్చాయన్నమాట వైట్ వచ్చింది సీడ్స్ వేయగానే ఈ వైట్ కలర్ వచ్చింది ఇంకా పింక్ వచ్చింది ఎల్లో ఆరెంజ్ అన్ని కలర్స్ వచ్చాయి ఈ కాస్మోస్లో 2 వెరైటీ ఉంటుందండి ప్లాంట్స్ ఐడెంటిఫికేషన్ అన్నమాట లీవ్స్ డిఫరెంట్గా ఉంటాయి ఈ పింక్కి వైట్కి మాత్రం లీవ్స్ వేరుగా ఉంటాయండి సన్న సన్న చీలికల్లా ఉంది కదండి లీవ్స్ చూసారు కదా అలా ఉంటాయి అన్నమాట ఇవి అదే ఎల్లో ఇంకా ఆరెంజ్ వాటికైతే కొంచెం ఫ్లాట్గా ఉంటుందన్నమాట లీఫ్ చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కానీ రెండింటినీ మాత్రం కాస్మోసేనే అంటారు ఇలా ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనము ఫ్లవరింగ్ అయిపోయినాక సీడ్స్ ఫామ్ అవుతాయన్నమాట దీంట్లోంచి సీడ్స్ ఫామ్ అయిన వాటిని మనం తీసి కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ టైం మళ్ళీ అదే సేమ్ కలర్ వాటిని ఒకటే పాట్లో వేసుకున్నామంటే ఆ పాట్ నిండుగా ఒకటే కలర్ ఫ్లవర్స్ తోటి అసలు చాలా బాగా అనిపిస్తుందండి చూడటానికి ఈసారి అయితే నేను అన్నీ మిక్స్ వేశాను డిఫరెంట్ ప్లాంట్స్ వచ్చాయి మళ్ళీ వాటిని వేరే వేరేగా పాట్స్లో వేసుకున్నానమాట అవి ఇలా కనిపిస్తున్నాయండి ఇది చూసారా ఇది ఒక కలర్ సన్ఫ్లవర్స్ అండి సన్ఫ్లవర్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు కదండి ఒక సింగిల్ ఫ్లవర్ చాలండి మన గార్డెన్కి అందాన్ని తెచ్చేస్తుంది ఒక పాట్లో నిండుగా వేసేసాను కొంచెం వేరే వేరేగా వేసి ఉంటే బాగుండేది ఇంకా స్ట్రాంగ్గా వచ్చేవి ఇప్పటికైతే ఒక పాట్ ఒక టబ్లో వేసేసానండి అన్ని సీడ్స్ చాలా పెద్ద పెద్ద ఫ్లవర్సే వచ్చాయి ఇవి సీడ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట సీడ్స్ ఫామ్ అయ్యాక కూడా మీకు చూపిస్తాను ఆ సీడ్స్తో మనము మైక్రోగ్రీన్స్ చేసుకోవచ్చు లేకపోతే అంటే ఆర్గానిక్గా పండించుకున్నాం కదండి ఇవి ఆర్గానిక్గా వచ్చిన సీడ్స్ కాబట్టి ఇవి మైక్రోగ్రీన్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇయర్కి కూడా మనం ప్లాంట్స్ వేసుకోవడానికి ఆ సీడ్స్ పనికొస్తాయన్నమాట ఒక్కసారి మనం ఇలా పెట్టుకున్నామంటే మనకి ఎప్పటికీ మన దగ్గర
సీడ్స్ ఉంటాయండి. మనం సీడ్స్ వేసేటప్పుడే కొంచెం పాట్స్ పెద్ద వాటిలో పెడుతూ ఉంటే మనకి గ్రోత్ హెవీగా వస్తుందండి. అదే చిన్న పాట్లో పెడితే మనకి గ్రోత్ అంతా హెవీగా ఉండదు. ఆ డిఫరెన్స్ అయితే నేను చూస్తున్నాను. అందుకనే మీరు కూడా ఎక్కువ పాట్స్లో సీడ్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి నీలగోరింత అంటారు, చిలక ముక్కు పూలు అండి. ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసారా, డార్క్ రెడ్, లైట్ రెడ్, పింక్, ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా చాలా కలర్సే ఉంటాయండి, నాకు కొన్ని వచ్చేవి నేను వేసిన వాటిలోంచి. అన్నీ ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ దొరుకుతాయండి. మిక్స్డ్ కలర్స్ కూడా ఉంటాయి ఇందులో. నీలగోరింత బాల్సామ్ అంటారు కదా, చిలక ముక్కు పువ్వులు అండి. వీటికి సీడ్స్ వస్తాయి, చిన్న చిన్న కాయల్లాగా ఉంటాయన్నమాట. అవి మనం తీసి కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే చూసారా కనిపిస్తున్నాయా, చిన్న కాయల్లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ ఫ్లవర్స్ అయిపోయినాక వాటిని మనం తీసి పెట్టుకున్నామంటే మనకి నెక్స్ట్ ఇయర్కి ఒక కలర్కి ఒక పాట్ అని పెట్టుకొని వేసుకుంటూ వచ్చేసామంటే మొత్తం గార్డెన్ అంతా ఫ్లవర్సే ఫ్లవర్స్ అండి. ఇవి హెవీ ఫ్లవరింగ్ ఉంటుందండి, బాల్సమ్ చాలా బాగుంటాయి కలర్స్. స్టెమ్ అంతా వాటరీగా ఉండి చాలా డెలికేట్ కూడా ఉంటుందండి, ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు. మనం బాగా చిన్న సీడ్స్ వేసిన టైంలో అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కువ వాటర్ ఇస్తే మొత్తం విరిగి పడిపోతాయండి. నాకు ఒకసారి అలానే అయ్యిందనమాట, అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ వాటర్ ఇవ్వకుండా కొంచెం లైట్గా ఇస్తూ ఉంటే మనకి మంచిగా తయారవుతుంది మొక్క బాల్సమ్. ఇవి ఇది వైట్ కాస్మోస్ అండి, ఇలా ఉంటాయన్నమాట లీవ్స్ వైట్ కాస్మోస్కి. బంతిపూలు చూసారా, బంతిపూలు ఉన్నాయి, మ్యారీగోల్డ్. ఈ పూలతో నేను కూడా పోటీ పడతా అని వెజిటబుల్స్ కూడా, వెజిటబుల్ ఫ్లవర్స్ అండి. ఇది ఏం ఫ్లవరో గుర్తుపట్టగలుగుతారా, ఎంత అందంగా ఉన్నాయో చూసారా. ఈవినింగ్ అవగానే ఇలా ఫ్లవరింగ్ వస్తుందన్నమాట, అప్పటి వరకు బడ్స్లా ఉంటాయి. ఇదేం ఫ్లవరో చెప్పగలుగుతారా, నేనే చెప్పేస్తున్నాను, సొరకాయ అండి, సొరకాయ ఫ్లవర్స్. ఇంకా ఇవేమో బీరకాయ, ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయో చూసారా, చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. మామూలు పూలతో ఇవి కూడా పోటీ పడుతున్నాయి అన్నమాట వెజిటబుల్ ఫ్లవర్స్. ఇదేమో కాశీరత్నం అంటారండి, సైప్రస్ వైన్. ఇది తీగ క్రీపర్ లాగా పాకుతుందన్నమాట. వీటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయండి, నాకు ఒకటే కలర్ వచ్చింది, రెడ్ కలరు, పింక్ ఇంకా వైట్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకోవాలండి. ఫ్లవరింగ్ అయిపోయినాక సీడ్ పాట్స్ తయారవుతాయి అన్నమాట, వాటన్నిటిని కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ ఇయర్కి మనకి చాలా అంటే చాలా ప్లాంట్స్ తయారవుతాయి. ఇప్పటికైతే ఒక్కటే ప్యాకెట్ వేసానండి, అందులో వచ్చాయన్నమాట ఇవి, ఒకటే కలర్ వచ్చాయి. మందారాలండి, మందారాల అందం గురించి చెప్పడం చాలా తక్కువే అవుతుంది. ఒక్క ఫ్లవర్ ఉంటే చాలండి మీ గార్డెన్కి ఎంతో అందాన్ని తీసుకొస్తుంది. మందార, హైబిస్కస్, వాటి బ్యూటీనే అంతండి. డిఫరెంట్ కలర్స్లో దొరుకుతాయి కదా మనకి, ఒక స్టెమ్ పెట్టుకున్నా చాలండి మనకి ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా వస్తుంది. ఒక ఇంకా ఇవి బొగడ బంతి అండి, ఈ కలర్స్ ఎంత బాగున్నాయో చూసారా, ఎల్లో ఇంకా పింక్. మిడిల్లో ఆ రెడ్ కలరు ఎల్లో కాంబినేషన్లో అసలు ఎంత బాగనిపిస్తుందండి ఫ్లవరు. మందారాలు రోజుకు ఒక ఫ్లవర్ అన్న చెట్టుకి ఉంటూనే ఉంటుందండి, ఎక్కువ బర్డ్స్ వస్తూ ఉంటాయి. మనం పెద్దగా కేర్ తీసుకోకపోయినా బాగానే వస్తుందండి. అదే కొంచెం నీడలో ఉన్నదంటే మాత్రం మొక్క ఫంగస్ రావడము,
ఇంకా మిల్లీ బగ్స్ ఇవన్నీ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయన్నమాట. అందుకని మంచి ఎండకి పెట్టి మనం మొక్కను పెంచామంటే ఎలాంటి చీడపీడ రాదండి. నేను ఇప్పటివరకు ఒక నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయలేదండి. మంచి ఎండలో పెట్టడం వల్ల మంచి బ్లూమింగ్ ఉంది. ప్లాంట్స్ చాలా హెల్దీగా ఉంటాయండి, ఫుల్ సన్లైట్ తగులుతూ ఉంటే. ఇవేమో పౌడర్ పఫ్ ఫ్లవర్స్ అంటారండి. ఇవి బడ్స్లో ఉన్నప్పుడు చిన్న చిన్న కాయల్లా ఉంటాయండి, చూడండి. ఫ్లవర్స్ వచ్చాక ఇలా ఉంటాయన్నమాట. ఇదో బడ్ అండి, ఇది ఇలా ఉంటుంది. ఇవన్నీ విచ్చుకున్నాక ఇలా తయారవుతుంది అన్నమాట ఫ్లవర్. చాలా అందంగా ఉంటుందండి పౌడర్ పఫ్ ఫ్లవర్స్. ఇవి అపరాజిత ఫ్లవర్స్ అండి, శంఖపూలు అంటారు కదా, ముద్ద శంఖపూలు అన్నమాట. చాలా కలర్స్ ఉంటాయి ఇందులో. వైట్ ఈ కలర్ ఉంటుంది, ఇంకా చాలా మంచి కలర్స్ ఉంటాయండి. నాకైతే ఒకటే వచ్చింది, ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి, కలెక్ట్ చేస్తున్నాను. ఇవి చెట్టుకి ఎంత అందంగా అనిపిస్తున్నాయో చూసారు, ఆ కలర్ గ్రీన్ ఈ కలర్ కాంబినేషన్లో. ఇవి రేఖ ఉంటుందండి, ముద్ద ఉంటుంది, ముద్ద శంఖపూలు అన్నమాట ఇవి. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. ఈ పూలని వాటర్లో వేసుకొని తాగుతారు. మనకి ఫ్లవర్ అయిపోయాక ఆ ప్లేస్లోంచి సీడ్స్ వస్తాయంట, సీడ్ పాడ్స్. ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క సీడ్ పాడ్ వస్తుంది. మనం ఎప్పటికప్పుడు సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే, మనకి ఇంకా రెయినీ సీజన్ స్టార్ట్ అవగానే వేసామంటే మొత్తం అన్నీ ఇవే ఫ్లవర్స్ కనిపిస్తాయండి. వద్దన్నా వస్తూనే ఉంటాయి మన గార్డెన్లో. తీసేస్తూ ఉంటాను నేను చాలాసార్లు, అలా పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. అంటే చాలా ఎక్కువ అయిపోతాయి ప్లాంట్స్, అందుకని తీసేస్తూ ఉంటాను. ఫ్లవర్స్ కలర్స్ చూసారా ఎంత బాగున్నదో. ఇవి కూడా ఒక పాట్ నిండుగా మనం వేసుకొని మంచిగా ఒక సైడ్ అంతా ఇవి ఫ్లవర్స్ పోసేలా చూసామంటే చాలా బాగా అనిపిస్తుందండి. క్రీపరు అన్ని కలర్స్ కూడా కలెక్ట్ చేసి వేసుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇవి పొగడబంతి అండి, అయిపోయినాయి ఫ్లవర్స్. ఇంకా సీడ్స్కి కలెక్ట్ చేసి పెట్టేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ సీడ్స్ అన్నీ రాలిపోతూ ఉంటాయి. సీడ్స్ మనం అయిపోయినాయి అనిపించుకొని కొంచెం డ్రై అయినాక తీసేయాలండి. కలెక్ట్ చేసి పెట్టుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. వీటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి. నా దగ్గర అయితే ఈ పింక్ ఒకటే ఉంది, వైట్ ఇంకా చాలా మంచి కలర్స్, పింక్ లైట్ పింక్లో వస్తాయి. ఇవి నీలగోరింత చూసారు కదా, ఇదొక లైట్ రెడ్ అన్నమాట. చాలా బాగుంటాయండి ఫ్లవర్స్. ముద్దగా పూస్తాయి ఇవి కూడా, ముద్దగా పూలు అన్నమాట. శంఖపూలు ఎలా ఉన్నాయో అలానే ఇవి కూడా ముద్ద పూలు అన్నమాట. మంచి కలర్స్ ఉంటాయండి ఇందులో. మనం అన్ని సీడ్స్ కలెక్ట్ చేసి వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి మన గార్డెన్. ఇలా ఒకటే చోట ఫ్లవర్స్ అన్నీ వేసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరుంటుందండి. ఇవేమో కోడి జుట్టు పూలు అంటారు కదండి, సెలోసియా.
కాక్స్ కోమ్. వీటిలో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అండి, అన్ని కలర్స్ దొరుకుతాయి. ఇవి నేను ఒకటే పాట్లో వేసేసానండి, అన్ని తీయలేదు, పక్కకి తీస్తే ఇంకొంచెం స్ట్రాంగ్గా వచ్చేవేమో. సీడ్స్ చూసారా తయారైపోయినాయి, ఇంకా వీటిని మనం కట్ చేసి స్టోర్ చేసుకోవడమే, నెక్స్ట్ సీజన్కి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఎప్పటికప్పుడు మనము సీడ్స్ని కలెక్ట్ చేసి పెట్టుకోవడం మంచిదండి. ఇంకా మా వెజిటబుల్స్ దగ్గరికి వద్దామండి. ఇది నేతివీర, ఎంత బాగుందో చూసారా. పైన ఇలా మనం ఒక పందిట్లా వేసేసామంటే అలా అల్లుకుంటూ వెళ్ళిపోతాయండి. కొంచెం సపోర్ట్ ఇవ్వాలండి, సపోర్ట్ ఇవ్వగానే అల్లుకుంటూ వెళ్ళిపోతాయి. ఇలా చూడటానికి ఎంత బాగుందో చూసారా, పైన ఆ బ్లూ స్కై ఈ గ్రీన్ కాంబినేషన్లో ఎంత మంచిగానే అనిపిస్తుంది. ఆ ఫ్లవర్స్ పోసినప్పుడు ఇంకా బాగా అనిపిస్తాయండి. రెయిన్బో కనిపిస్తుందా అండి, రెయిన్బో స్కైలో రెయిన్బోని కూడా తీసానండి. లైట్గా వర్షం వస్తుంది అందుకే వచ్చిందనమాట రెయిన్బో. మనం గార్డెన్లో తిరుగుతూ ఉంటే అనుకోకుండా ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయండి. ఇంత అందమైనవి మనం చూడగలుగుతాం అన్నమాట గార్డెన్ పెంచితే. సన్ఫ్లవర్స్ అయితే సన్ కోసం ఎదురు చూస్తున్నట్టే ఉంటాయండి. సన్ ఎటువైపు ఉంటే అటువైపు తిరుగుతూ ఉంటాయి అన్నమాట, అవి అటే ఫేస్ చేసుకొని ఉంటాయి. సన్ఫ్లవర్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయండి మన గార్డెన్లో ఉంటే. ఇది మామూలు బీర అండి, కాయలు వస్తూ ఉన్నాయి. ఇది సొరకాయ అండి, అయిపోయింది, ఇది కోసేసేయాలి. ఇంకా ఎక్కువ ముదిరినా కూడా మనకి బాగుండవు కాయలు. బెండ, ఎర్రబెండ, లేడీస్ ఫింగర్, ఇది చూసారా పిండే సొరపాదు. బీరకాయలు ఇలా లేతగా ఉన్నప్పుడే చాలా టేస్టీగా ఉంటాయండి, కానీ ఇంకా పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. ఇవి సొర, సొరకాయలు బాగా వచ్చాయండి, పిందెలు బాగా వస్తున్నాయి. పాలినేషన్ చేయక్కర్లేకుండానే అయిపోతుందండి, ఎందుకంటే ఎక్కువ బీస్ అవి తిరుగుతూ ఉంటాయి. ఫ్లవర్స్ ఎక్కువ పెట్టాం కదండి, అదేనండి యూజ్ మనకి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి పాలినేషన్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుందన్నమాట. ఆ బీస్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, వాటి అట్రాక్ట్ అయ్యి ఫీమేల్ ఫ్లవర్ ఓపెన్ అవ్వగానే మనకి బీస్ రావడం వల్ల ఈజీగా పాలినేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఆ ఫ్లవర్ పాలినేట్ అవ్వడం వల్ల కాయ తొందరగా ఒక 1 వీక్లోనే మనకి షేప్ వచ్చేస్తుందండి. చిన్నగా ఉన్న సొరకాయ బీరకాయన పాలినేట్ అవ్వగానే మనకి గ్రోత్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. 1 వీక్లో మనకి కాయ తయారైపోతుంది అన్నమాట. చూసారా ఎలా ఉన్నాయో సొరపాదు కాయలు. ఈ సొరకాయ కోసేద్దామండి, ఇంకా లేతగా ఉంది, కట్ చేసేయడం బెస్ట్. ఇలా మన చేతులతో పెంచుకున్న కాయలు మనం వంట చేసుకొని తింటే ఆ తృప్తే వేరండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. కానీ చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుందండి సొరకాయలకి. బీరకాయలు కొంచెం ఎక్కువ పెట్టుకున్నామంటే మనకి ఎక్కువ వెజిటబుల్స్ వస్తాయండి. ఎక్కువ టబ్స్లో మనము అరేంజ్ చేసుకున్నామంటే పెట్టుకున్న ఒక 1.5
టూ మంత్స్కే మనకి క్రాప్ స్టార్ట్ అయిపోతుందండి. మనం కోస్తూనే ఉండాలి, వస్తూనే ఉంటాయన్నమాట. ఇలా కోసేసాక మనం అప్పుడప్పుడు కొంచెం వర్మీ కంపోస్ట్, ఎండిన పేడ, అదే కౌడంగ్ అది వేస్తూ ఉన్నామంటే మనకి ఎప్పటికప్పుడు కొత్తగా మళ్ళీ ఫామ్ అవుతూనే ఉంటాయండి కాయలు, పిందెలు వస్తూనే ఉంటాయి. బీరకాయలు అండి ఇవి, లేతగా ఉన్నప్పుడు కోస్తేనే మనకి బాగా అనిపిస్తుందండి. ముదిరితే మళ్ళీ టేస్ట్ వేరైపోతుంది కదా. ఇది నేతి బీర, అది మామూలు బీర, ఇది నేతి బీర. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఆర్గానిక్ నేతి బీర. ఇలా ఆర్గానిక్గా పండించుకొని తినడం చాలా మంచిదండి మన హెల్త్కి. నేతి బీరలో చిన్నగా వచ్చేవి ఉంటాయండి, పెద్దగా వచ్చేవి కూడా ఉంటాయి కాయలు. డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. ఇది సొరకాయ అండి, సొరకాయని కట్ చేసేస్తున్నాను. ఇదొక సొరకాయ. మనం ఇలా ఎన్నెన్నో హార్వెస్ట్ చేసుకోవచ్చండి. అప్పుడు అప్పుడొక్కటి అప్పుడొక్కటి వస్తూనే ఉంటాయి కదా. నేతి బీర చాలా స్ట్రాంగ్గానే తయారవుతున్నాయండి కాయలు, చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి. మీరందరూ కూడా ట్రై చేయండి ఈ నేతి బీర, మామూలు బీర, అన్నీ చాలా బాగా వస్తాయండి. మనం ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకున్నామంటే ఎక్కువ పంట కదండి, అదే కొంచెం తక్కువ పెట్టుకున్నామంటే ఇలా తక్కువ తక్కువ వస్తూ ఉంటాయి. ఎక్కువ కావాలి అంటే ఎక్కువ మొక్కలు వేసుకోవాలి, ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి ఈ కూరగాయలు. ఈ క్రీపర్స్ అన్ని ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయండి. మనం కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. ఒక కోకోనట్ కాయర్ ఇది ఉంది కదా, కొబ్బరి తాడు, దాంతో మనము సపోర్ట్ ఇచ్చామంటే తీగ దానికి అల్లుకుంటూ పైకి వెళ్తుంది అన్నమాట. కొబ్బరి తాడు బెస్ట్ అండి సపోర్ట్కి, ఎందుకంటే అది గ్రిప్ ఇస్తుంది అన్నమాట. ఇలా సొరకాయలు చూసారా, చిన్న చిన్న పిందెలు ఇలా తయారైనవి చూసారా, వస్తూనే ఉంటాయండి. మనం కోస్తూనే ఉండాలి. కోసినాక మళ్ళీ కొంచెం కంపోస్ట్ ఇస్తూనే ఉండాలండి. ఒక గుప్పెడు రెండు గుప్పెడులు పాట్లో వేసేసామంటే మళ్ళీ ఒక వన్ వీక్కి మనకి బడ్స్ వచ్చేసి ఫ్లవరింగ్ అన్నీ వచ్చి కాయలు తయారయ్యి మంచిగా ఇలాగ వన్ వీక్లో కాయలు తయారైపోతాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.